ఫ్రిడ్జ్ చూపించబోతున్నాను. ఇది చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే పనికొస్తుందండి. చిన్న చిన్న ఫ్యామిలీలు కాకపోయినా పెద్ద ఫ్యామిలీలు ఇప్పుడు అందరి ఇళ్లలో మళ్ళీ ఉమ్మడి ఫ్యామిలీలు అనేవి ఉంటున్నాయి కదా, అలాంటప్పుడు ఇంత పెద్ద ఫ్రిడ్జ్ తీసుకుంటే కనుక చాలా యూస్ఫుల్ ఉంటుంది. అందుకని నేను ఎలా తీసుకున్నాను, ఎంత తీసుకున్నాను, దీన్ని ఎలా ఆర్గనైజ్ చేశాను, ఇవన్నీ ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. రండి. ఇది మన శాంసంగ్ కంపెనీదండి, 10 ఇయర్స్ వారంటీ ఉంది దీనికి. ఇదేమో పూర్తిగా ప్లెయిన్ ఫ్రిడ్జ్ తీసుకున్నామండి మేము, ఎందుకంటే కొంచెం బడ్జెట్ లో వస్తుంది, ఏదైనా డిజైన్ అవి ఉంటే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. అందుకని ప్లెయిన్ లో తీసుకుంటే మా పిల్లలు ఇలా ఆర్గనైజ్ చేశారు చూసారా. ఇవి స్టిక్కర్స్ దొరుకుతాయి కదా, ఈ డిజైన్ లో స్టిక్కర్స్ పెట్టారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరివి ఫోటోస్ కూడా ఇలా స్టిక్ అయ్యేవన్నమాట. ఇవి జస్ట్ ఇలా తీస్తే వచ్చేస్తాయి, మళ్ళీ మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలాగా ఈ ఫోటోస్ అన్ని పెట్టి కొంచెం బాగా అట్రాక్టివ్ గా కనబడేలాగా ఆర్గనైజ్ చేశారనమాట. ఇంకా ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో చూద్దాం. ఇదేంటంటే మాకు అంత నీట్ గా మెయింటైన్ చేయడం రాదండి, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద గిన్నెలు అన్ని పెట్టుకోవాల్సి వస్తుంటుంది. కూరలు కూడా చాలా ఎక్కువ లంసంగా తీసుకురావాలి, ఎందుకంటే మా ఫ్యామిలీకి 3 పూట్ల అందరం మేము వెజిటేరియన్స్ కదా, అన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ చాలా ఎక్కువ తీసుకొస్తాం. అయితే ఇలా చూసారా, అంత కూరల ట్రైలు కూడా చాలా పెద్ద వచ్చాయన్నమాట. మన ఎన్ని 1 వీక్ కి మాకు సరిపడా కూరలు తెచ్చేసుకుంటాము. ఒకసారి అస్తమానం వెళ్ళడానికి అవ్వదన్నమాట, అందరు బిజీ ఉంటాం కదా, అందుకని ఇది పెద్ద పెద్ద కూరల ట్రైలు 2 వచ్చాయి. ఇంకా మనం డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అందరూ తీసుకుంటారు, ఒకవేపు అంతా ఫ్రీజర్ ఉంటుంది, ఒకవేపు ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, అది ఇంతకన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. కానీ నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఈ మనకి వెనక పెట్టుకున్నా కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది సగం పార్టీషన్ అయిపోతుంది అనుకోండి, ఈ వెనక పెట్టుకున్నా తీసుకోవాలంటే ముందు అన్ని తీసుకొని తీసుకోవాలి. మేము ఇప్పుడు జస్ట్ వీటిని ఇలా జరిపేసుకుంటాము, ఇవి ఇలా తీసుకుంటాం అనమాట. ఇలాగ అన్నీ కొంచెం మాకు పాలు పెరుగులు ఏదన్నా కొంచెం పులుసు అవి చేసుకున్నాం అనుకోండి, రాత్రికి కూడా ఉండాలి అంటే మేము ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అనమాట. ఇంకా ఇక్కడ కూరగాయలన్నీ ముందు మా పన్నమ్మాయితో రాత్రే కట్ చేయించేసి ఇలాంటి బాక్సుల్లో పెడతాం అనమాట, కట్ చేసిన కూరగాయలకి అని గుర్తు అనమాట, ఇలా పెట్టుకుంటాం. ఇంకా ఆనపకాయలు అవి ఉంటే 2 తెచ్చుకుంటాము, ఒకటి ఇలాగే పెట్టేసి ఒకటి కట్ చేయించి పెట్టుకుంటాం. ఇంకా దేవుడికి పూజకు కూడా పువ్వులు మేము వీక్లీ వన్స్ తీసుకుంటాము. ఇదిగో ఇలాగా ఈ బాక్సుల్లో, ఈ బాక్స్ కూడా పువ్వులే, ఇవి కూడా చాలా ఎక్కువ అవుతాయి. మాకు రోజు పూజ ఉంటుంది కదా, ఇది వీటిని ఏంటంటే మనం తొందరగా పాడైపోకుండా ఉంటాయి. ఇలా పువ్వులు ఇలా పెట్టేసి దీని మీదేమో ఈ డిస్పోజబుల్ పేపర్స్ వేసేసాం అనుకోండి, తడి పీల్చుకొని మనకి అస్సలు పువ్వులు పాడైపోవు అనమాట, 1 వీక్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా అలాగే చిన్న చిన్న బాక్సుల్లోని ఆకుకూరలు కరివేపాకు అవన్నీ కొంచెం ట్రాన్స్పరెంట్గా తీసుకోవడానికి హడావిడి కదా రోజు పొద్దున్నే. ఈ ఫ్రిడ్జ్ కాల్ పెడుతుందండి, ఒక నిమిషం డోర్ వేసి మళ్ళీ చూపిస్తా. మనం కనుక ఫ్రిడ్జ్ తీసుకొని మర్చిపోయి వెళ్ళిపోయినా, డోర్ సరిగ్గా పడకపోయినా మనకి ఇది ఇలాగా అరుస్తుంటుంది, మనం వెంటనే ఇది అవ్వచ్చు, వచ్చి గబగబా వేసుకోవచ్చు అనమాట. ఇంకా మా ఫ్రిడ్జ్ లో ఒక సూపర్ బజారే ఉంటుందండి, ఇవన్నీ ఫ్రోజన్వి, చీజు, బటరు, పీనట్ బటరు, ఇంకా అలాగా దీన్ని ఏంటో అంటారు యోగట్, ఏంటమ్మా ఇది యాకుల్ట్, యాకుల్ట్ ఇవన్నీ నేను వాడను అనుకోండి, మా గట్టికి గట్టికి గట్టి కోసం ఏదో నేను వాడను, అందుకని నాకు వాటి గురించి అంత ఐడియా ఉండదు. ఇంకో ఈ ఎగ్లెస్ మయోనీస్ ఒకటి, టామరిండ్ డేట్స్ చట్నీ ఒకటి అలా అనమాట, ఇవి పీనట్ బటర్, ఇంక ఇలాగా నట్స్ అవన్నీ ఇందులో పెట్టుకుంటాను, ఇవి ఇలా ఉంటాయి. ఇంకా ఇటు పక్క వస్తే జనరల్గా నిమ్మకాయలు, యాపిల్స్, నిమ్మకాయలు ఇందులో పెడతాను, యాపిల్స్ అలాంటివి ఏమైనా 2-3 మిగిలితే ఇందులో పెడతాం. మామూలుగా ఎక్కువ ఉంటే కనుక బుట్టలో పెట్టి ఇక్కడ పెట్టేస్తాం అన్నమాట. ఇంకా మసాలా పౌడర్స్ అన్నీ ఇలా పెట్టుకున్నారు, ఇవి నేను వాడేది చాలా తక్కువ అండి. మా పిల్లలు వంట చేస్తున్నప్పుడు, మా కోడళ్ళు చేస్తున్నప్పుడు ఈ మసాలా పౌడర్స్ ఇవన్నీ వాడుతుంటారు. ఈ ఏంటంటో రకరకాలు ఉంటాయి, డ్రై మ్యాంగో ఉంది, మింట్ పౌడరు, ఇంకా అలా చాలా ఉంటాయి. ఇంకా ఇవి మా వారి ఇన్సులిన్ మటుకు సపరేట్గా ఇది ఇలా ఉంచేస్తాం అనమాట. ఇందులో ఇంకేవేవి పెట్టరు, మంత్లీ 1 మంత్కి ఒకసారి తెచ్చేసుకుని అలా పెట్టుకుంటారు.
అదండి ఇంకా ఇది పూర్తిగా డిజిటల్ గా ఆపరేట్ చేసుకోవచ్చు మనం ఇది ఫ్రిడ్జ్ ఇది ఫ్రీజర్ ఇప్పుడు 16 సెంటీగ్రేడ్ లో ఫ్రిడ్జ్ ఉంది ఫ్రీజర్ 3 ఉంది -3 ఇలా ఇది మాకు వాళ్ళు ఫ్రిడ్జ్ ఇచ్చినప్పుడు సెట్ చేశారండి మనం మార్చాల్సిన అవసరం మాకు రాలేదు మీకు కావాలంటే ఇంకా ఎక్కువ తక్కువ చేసుకోండి అన్నారు కానీ మేము మార్చుకోలేదు ఎందుకంటే మాకు ఇది బాగుంది కంఫర్టబుల్ గా ఉంది కూరలవి కూడా ఏం పాడైపోట్లేదు అదండి మా ఫ్రిడ్జ్ ఇంకా దీనిలో మెయిన్ గా ఏంటంటే ఫ్రిడ్జ్ కన్నా మెయిన్ గా నాకు ఫ్రీజర్ చాలా నచ్చిందండి చాలా పెద్ద ఫ్రీజర్ మన ఈ ఫ్రీజర్ ఏంటంటే మన మా ఇంట్లో చెప్పాను కదా ఒక సూపర్ బజార్ మెయింటైన్ చేస్తాం అనుకోండి మేము ఫ్రీజర్ లో ఇది అన్ని ఫ్రీజర్ లో పెట్టుకుంటాము ఇది బొంబాయి రవ్వ ఈ ఉప్మా రవ్వ పాల ప్యాకెట్లు ఎమర్జెన్సీ కోసం ఒక రెండు ప్యాకెట్లు ఎప్పుడు ఉంచుకుంటాము ఇవి వాడేసి ఇంకోటి తీస్తాం అన్నమాట ఇంకా అలాగే ఏవో ఫ్రోజన్ ఉంటుంటాయి కదా గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ ఇంత పెద్ద ప్యాకెట్లే తెస్తారు ఇవి అయిపోయినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట అలాగే ఇది ఫ్రోజన్ వే స్వీట్ కార్న్ ఫ్రెష్ గా దొరికినప్పుడు అవి వాడతాము దొరకని టైంలో ఫ్రోజన్ అయితే తీసుకొస్తారు ఇంకా దీని కింద ఇంకొక ఫ్రీజర్ ఉంది మనకి చూసారా ఇందులో నేను ఎక్కువ పెద్ద పెద్ద బ్యాగులు ఏముంటే గనక అవన్నీ ఇందులో పెట్టేస్తూ ఉంటాను అనమాట అలా ఫ్రోజన్ వే పెట్టేసుకుంటాము మరి కొబ్బరి చిప్పలు అవి ఉంటాయి కదా అవి కూడా పెట్టేస్తాను నేను ఇందులో ఇంకా ఇదంతా ఖాళీగానే ఉంది మాకు ఇన్ని తెచ్చిన ఇదేంటంటే ఐస్ బాక్స్ అనమాట ఇది మేము ఇప్పుడు వాడము అసలు జనరల్గా మేము ఫ్రిడ్జ్ లో వాటరే వాడమండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు మేము వాడామంటే వాళ్ళు తాగేస్తారు దగ్గులు జలుబులు వస్తాయి కదా అసలు మెయిన్ రీజన్ కూడా ఇటు పక్క మనకి ఫ్రిడ్జ్ వాటర్ రావడానికి ప్రయోజనం ఉంటుంది చూసారా అలాంటి ఫ్రిడ్జ్లు ఫస్ట్ చూసామండి కానీ ఆ పైకి పిల్లలు ఇప్పేసుకొని వాటర్ తాగిస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళని కంట్రోల్ చేయడం మాకు చాలా కష్టం అందుకని అసలు ఆప్షనే లేకుండా ఇలా తీసుకున్నాం అనమాట ఈ ఫ్రిడ్జ్ మాకు బడ్జెట్ లో అంటే 68,000 వచ్చిందండి మామూలుగా డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు ఇటు ఫ్రీజర్ వాటి ఫ్రిడ్జ్ ఉన్నవన్నీ 1 lakh ఉన్నాయి మాకు కూడా కంఫర్టబుల్ గా బాగా సరిపోతుంది రెండు పిల్లలు ఇలాగా వాటర్ అవి తీసేసుకోవడానికి ఉండదు రెండు హ్యాండిల్ లేదు కాబట్టి పిల్లలు తీయడానికి కొంచెం చాలా కష్టం చాలా టైట్ గా ఉంటుంది అనమాట వాళ్ళు తీయడానికి అవకాశం లేదు అందుకని మేము ఫ్రిడ్జ్ తీసుకున్నాము మీకు కూడా ఈ ఫ్రిడ్జ్ కనుక నచ్చితే మీరు ట్రై చేయండి శాంసంగ్ కంపెనీది తర్వాత ఏంటంటే మీకు మాలాగా పెద్ద ఫ్యామిలీ అయింది ఫ్రిడ్జ్ సరిపోవట్లేదు అనుకుంటే నేను ఒక 1 year ఆలోచించానండి మా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అస్సలు మాకు సరిపోయేది కాదు ఇప్పుడు ఇది కూడా మీకు ఇంత ఖాళీగా కనిపిస్తున్నది అనుకుంటారా ఇవాళ మొత్తం ఇడ్లీ పిండి దోశ పిండి అన్నీ రుబ్బుకుంటాము మేము అన్నీ 2 kg రుబ్బుతామండి ఎందుకంటే వీక్ కి 3 రకాలు రావాలి అయితే అవన్నీ ఇప్పుడు ఇందులో పెట్టేస్తాయి పెద్ద పెద్ద గిన్నెలే పడతాయి మాకు చిన్నగా ముద్దుగా బాక్సుల్లో సర్దుకోవడానికి అంటే అవ్వదు అనమాట అందుకనే ఇంత పెద్ద ఫ్రిడ్జ్ మేము తీసుకున్నాము మీకు ఎలా ఉంది నచ్చిందా ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫ్రిడ్జ్ బాగుందంటారా మాకు నాకైతే చాలా నచ్చింది థ్యాంక్ యూ